గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని రాజానగరం ఎమ్మెల్యే రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జాకంపూడి రాజా అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం సీతానగరం మండలాల్లోని పశ్చిమనుగూడెం బోల్లేదుపాలెం గంగలంపాలెం నాగంపల్లి గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 10 ఏళ్ల కాలంలో తెలుగుదేశం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ రాజానగరం మండలంలో ఎటువంటి అభివృద్ది పనులు చేయలేదని మండలంలో గ్రామాలు అన్ని నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. వైసీపీ తరపున తాను రాజానగరం ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి కోట్లాది రూపాయల వ్యయంతో గ్రామ సచివాలయాలు అంగన్వాడీ కేంద్రాలు రైతు భరోసా కేంద్రాలు పాడి రైతుల అభివృద్ది కోసం బల్క్ మిల్క్ కేంద్రాలు చెరువుల అభివృద్ది శ్మశాన వాటికలు సీసీ రోడ్లు సీసీ డ్రైనేజీలు అభివృద్ది చేశామన్నారు. రాబోయే రోజులలో ప్రతి గ్రామానికి గోదావరి త్రాగునీరు అందించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ గా వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించి గ్రామాభివృద్దికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సలహా మండలి చైర్మన్ నాళం రోసయ్య, మేడిశెట్టి వెంకటరమణ, డేగల వెంకటరామయ్య, బోడపాటి నాగలక్ష్మి, దోసపాటి వీరచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మన రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి 61 పంచాయతీలకు గాను 2 పంచాయతీలు యునానిమస్ గా ఎలక్షన్ అవ్వడం జరిగింది. మిగిలినటువంటి 59 పంచాయతీలకి 13వ తారీఖు నాడు పోలింగ్ జరగనుంది. గడిచిన ఈ 18 నెలల కాలంలో రాజానగరం నియోజకవర్గంలో ఈ 3 మండలాల్లోని ఏ పంచాయతీ తీసుకున్నా కూడా కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, పక్కన గ్రామ సచివాలయం బిల్డింగ్స్ కానీ లేక వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాలు, పాల కేంద్రాలు, శ్మశాన వాటికల్ని అభివృద్ధి చేయడం కానీ, మనబడి నాడు నేడు అనేటువంటి పథకం ద్వారా స్కూళ్ళని అభివృద్ధి చేయడం కానీ, అంటే ప్రతి గ్రామంలోనే కూడా ఏదైతే గాంధీ గారి కలలుగా అన్నటువంటి ఒక గ్రామ స్వరాజ్యం అనేటువంటి రీతిలో పరిపాలన అనేటువంటిది ప్రజల ముంగిట్లోకి ఉండాలి, ప్రజల గడప దగ్గరికి వెళ్ళి గడప తలుపు తట్టి పరిపాలన అందించాలి అనేటువంటిది ఏదైతే ఆవేళ గాంధీ గారు ఆశించారో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో ప్రతి పల్లెని కూడా మరి ఇవాళ ఒక గొప్ప పరిపాలనా కేంద్రాల కింద చేసి మరి అక్కడే ప్రజలకు మంచి జరిగేటట్టుగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందుకే ఈ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ ఎవరినైతే బలపరుస్తూ ఉన్నారో ఆ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించమని చెప్పి కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. రానున్నటువంటి రోజుల్లో అన్ని గ్రామాల్లోని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మన వెస్ట్ గానుగూడెం గ్రామం నుంచి మేడిశెట్టి వెంకటరమణమ్మ ఇక్కడి నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. ఆమెను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. మరి అలాగే మన లైన్మెన్ నరసింహమూర్తి గారి సతీమణి అనంత లక్ష్మమ్మ గారు